ఈరోజు మేము చిన్నగడ్డలనే ప్రోగ్రామ్కి వచ్చాము. చిన్నగడ్డలను తీస్తున్నాడు మావాడు. చూడండి, చిన్నగడ్డలు తినడం వల్ల మీకు పురాతన కాలంలో మనుషులు ఎలా బలంగా ఉన్నారో ఈ చిన్నగడ్డలు తినడం వల్ల మీరు కూడా అలా తయారవుతారు. ఇదే గడ్డ వినోదు గడ్డ కనబడరా. ఈ గడ్డలు తినడం వల్ల మనుషులు బలంగా తయారవుతారు. ఏవైనా బలహీనతలు ఉన్నా కూడా ఈ గడ్డలు తినడం వల్ల బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా పల్లెటూళ్ళలో ఈ గడ్డలను పెద్దవారు తింటూ ఉంటారు. పెద్దవారు చిన్నవారు గడ్డను తీశాడు మనోడు. ఇది గడ్డ అండి. ఈ గడ్డను చింతకట్టెలు చింతబూడిదలో వేసి కాల్చుకొని కాదు ఉడికించుకొని తినాలి. పీసులు కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ గడ్డను తినాలి. అది లేదనుకుంటా. బాబు మంచిగా దూరం నుంచి వెరల్స్ నుంచి తీస్తాను. అదే గడ్డ నా జీవితాన్ని ఏంది ఎంత ఎంత అదృష్టం కావాలి స్టార్. నా జీవితాన్ని యూట్యూబ్ ఫాల్ చేసి కుదరదు. అడవిలో మనం ఇక్కడ మంచి వేయాలి ఒకటి మంచిగా ఇల్లు ఇల్లు డిజైనింగ్ గుర్రమైన వ్యూస్ అత్తనేయానికి. చూడు గడ్డ చూడు కరెక్ట్. చిన్నగడ్డలు అంటే అట్లుంటాయి మరి కష్టం.